నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇది ప్రజల యొక్క ఆశలకి, ఆశయాలకి, ఆలోచనలకి ప్రతిరూపకంగా ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉంది. భారత ప్రధాని ఆశిస్తున్నటువంటి, కోరుకుంటున్నటువంటి వికసిత్ భారత్ దిశగా కేటాయింపులు, విధానాలు, అడుగులు పడ్డాయని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉంది. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయటం, పెద్ద ఎత్తున నిధులు కేటాయించటం, దాంతోపాటు గృహ నిర్మాణానికి కూడా భారీ కేటాయింపులు జరపటం, గత 5 సంవత్సరాల్లో 2.5 కోట్ల ఇళ్ల నిర్మాణం సాగిందని, ఈ రాబోయే కాలంకి 3 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని కేటాయింపులు జరిపారు. ఇకపోతే మధ్యతరగతి ప్రజానీకానికి కూడా ఊరట కలిగించేటువంటి విధంగా ఇన్కమ్ ట్యాక్స్లో కొంత సరళతలం చేసి, స్లాబ్లలో కొంత మార్పులు చేసి, స్టాండర్డ్ డిడక్షన్స్ని 75,000 వరకు పెంచటం, ఆ రకంగా మధ్యతరగతి ప్రజానీకానికి ఊరట కలిగించినటువంటి బడ్జెట్గా దీన్ని నేను అభివర్ణిస్తున్నా. ఇకపోతే మధ్యతరగతి పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి కేంద్ర ప్రభుత్వం సారించటం, ఆ రకంగా ప్రోత్సాహకాలని ప్రకటించటం, దాని కొరకు కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాల కొరకు మరి ముందుకు వస్తున్నామని చెప్పి పేర్కొనటం కూడా హర్షించదగ్గ విషయమని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇకపోతే ముద్రా రుణాల యొక్క పరిమితిని కూడా 20 లక్షల వరకు పెంచటం, ఇది స్వయం ఉపాధికి పెద్దపీట వేసేటువంటి ఒక నిర్ణయంగా పేర్కొనవచ్చు. దీంతోపాటు కోటి మంది నిరుద్యోగులకి వివిధ కంపెనీలలో ఇంటర్న్షిప్ నిర్వహించేటువంటి సమయంలో 5,000 రూపాయల వరకు పారితోషికం ఇస్తామని ప్రకటించడం కూడా నిరుద్యోగులకి అనేక రకాలుగా మరి ప్రోత్సహించడమే కాకుండా ఉత్సాహాన్ని నింపినటువంటి ఒక ప్రకటనగా నేను అభివర్ణిస్తా ఉన్నా.